హాయ్ హలో నమస్తే వనకమ్ ఆదాబ్ సశ్రీకాల్ ఎస్ క్యూబ్ టీవీ. సో ఈరోజు ఫ్రైడే అంటే మూవీ ఫెస్టివల్ కదా. ఈరోజు మూవీ గాయత్రి మూవీ రిలీజ్ అయింది. గాయత్రి మూవీ హీరో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారు, అలానే ఇందులో హీరోయిన్గా శ్రియా శరణ్ గారు నటిస్తున్నారు. అండ్ ఈవెన్ ఇందులో మంచు విష్ణు గారు క్యారెక్టర్ కూడా ఉంది. సో ఈ మూవీ ఎలా ఉందో మనమైతే ప్రేక్షకులకి తెలుసుకుందాం. డ్యూయల్ రోల్ చేస్తాడండి సూపర్గా, యంగ్ ఇంత ఓల్డ్ ఏజ్ అయినా కానీ సార్ మళ్ళీ బాగా చేస్తాడు. శ్రేయ గారు సూపర్ అండి, విష్ణు అండ్ శ్రేయ గారి కాంబినేషన్, అనసూయ యాక్టింగ్, జర్నలిస్ట్గా సూపర్ చేస్తుంది, ఎవ్రీథింగ్ ఫైన్. గాయత్రి చాలా బాగుంది, డైలాగ్స్ నచ్చినాయి. డైలాగ్స్, డాటర్ సెంటిమెంట్, స్క్రీన్ ప్లే, మోహన్ బాబు స్క్రీన్ ప్లే సూపర్. మా మోహన్ బాబు ఈజ్ బ్యాక్ కలెక్షన్ కింగ్, ఈజ్ బ్యాక్ కలెక్షన్లు రాళ్ళగొట్టేస్తుంది. గాయత్రి పటేల్ సూపర్ ఉంది బాయ్, సెకండ్ హాఫ్ సూపర్. విలన్ ఎంట్రీ సూపర్ మోహన్ బాబు. మోహన్ బాబు 90 క్యారెక్టర్ బాగా చేసిండు అన్న. మూవీ బాగుందండి గాయత్రి సార్. మోహన్ బాబు యాక్టింగ్ చాలా బాగుందండి, ఫైట్ ఉంది, సాంగ్ ఉంది. మళ్ళీ చూస్తే అసెంబ్లీ రౌడీలు అట్లా పాత చిత్రాలు ఎలా ఉన్నాయో అలా ఉన్నాయి. మోహన్ బాబు యాక్టింగ్ చాలా బాగుంది. డైలాగ్స్ అవి అంటే మామూలుగా ఫైట్స్ అవి ఈ వయసులో కూడా ఇంత పెద్ద వయసులో అలా చేసాడంటే చాలా క్రియేటివ్ మోహన్ బాబు. మూవీ చూడొచ్చు తప్పకుండా. మనోజ్ కుమార్ శ్రేయది సెంటిమెంట్ కూడా సాంగ్ ఉంది. వాళ్ళు క్యారెక్టర్ అది పేదవ క్యారెక్టర్, నాటకాలు చేసుకుంటారు డబ్బులు ఉండవు. శ్రేయ కడుపుతూ ఉంటుంది, బొమ్మ కొనాలన్నా సంతలో డబ్బులు ఉండవు. అలా సెంటిమెంట్ కంటతడి పెట్టేంచే సెంటిమెంట్ ఉంది. సెంటిమెంట్ గాయత్రి సినిమా చాలా బాగుంది, చాలా సూపర్ ఉంది. కేక బాగుంది. గాయత్రి చాలా బాగా చేశారు. మోహన్ బాబు గారు చాలా బాగా చేశారు యాక్టింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ క్యూబ్ టీవీ. సో ఇప్పుడే మనం గాయత్రి మూవీ రివ్యూ చూసాం కదండి. సో మన మోహన్ బాబు గారు మళ్ళీ కంబ్యాక్ ఇచ్చేసారు, చాలా యంగ్ క్యారెక్టర్ చేశారని చెప్పారు చాలామంది కూడా. సో మీరు కూడా మూవీ ఎలా ఉంది ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే వెంటనే వెళ్ళి వాచ్ చేసేయండి.